రాజ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఒక పేద తోపు అని మీరు అంటారు, ఆడ తోపు పోయి తూట అయిపోయినాడా? తుస్సు అయిపోయింది కదా కేసీఆర్ గారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళీ అవతలడు ఏం మాట్లాడుతున్నాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినవనుకో, ఇంకో కథ ఉంటుంది మళ్ళా అంత. మా దగ్గర ఎంతసేపు టాకా టాకా అంతే. నువ్వు మొన్న వచ్చిన రోడ్డు మాది ఎంత మొత్తం బుర్రలు పండి పండి మేము రోడ్ల మీద తాకులు తిని తిని వచ్చిన వాళ్ళం కదా. లేకపోతే నా దగ్గర సిలకు పైసలు ఉంటే ప్రశాంత్ రెడ్డి నువ్వు జిల్లాలో టీఆర్ఎస్ని కంట్రోల్ నువ్వేడ చేస్తావు, తిప్పి కొడుతుంటే ఒక్కొక్కరిని అడేసి. ప్రాబ్లం అదే కదా, పైసలు లేకనే ఇది నా సమస్య వచ్చింది కాలవాడి. కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇది నువ్వు గమనించుకో అంతే సబ్జెక్ట్. ఇది ఒకటి ఇక అందుకే మీ ఎమ్మెల్యేలను 20 మంది వస్తారు, మేము లేపుడు కాదు బరాబర్ వస్తారు. వాళ్ళు మీ దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే మా దగ్గర ఏముంటుంది? మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర పని ఉంది, డైరెక్ట్గా పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్, డైరెక్ట్గా పోతారు. శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు. పొన్నం ప్రభాకర్ దే డైరెక్ట్గా పోతారు. వెంకయ్యరెడ్డిదే డైరెక్ట్గా పోతారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు. రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు. కాబట్టి ఇప్పుడు మొన్న అదే మీరు మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉండేనా? లేదు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎం దగ్గర కూడా పోతారు. మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు? హరీష్రావు, కేటీఆర్ బిడ్డ కవిత, ఇంకోడు అండర్ గ్రౌండ్ మేనల్లుడా కొడుకో సంతు, కొడుకు. ఈ 4 స్తంభాలు అటనే కదా మీ దగ్గర. మా దగ్గర ఏముంది? మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ వాళ్ళు హ్యాపీగా పనిచేసుకుంటారు, ప్రజలకు జవాబుదారుగా ఉండగలుగుతారు. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. ఇప్పుడు మొన్నటిదాకా ఓ హాట్ హూట్ అన్నాడు మల్లారెడ్డి గారు, మాట్లాడతలేరు. చెప్పలే మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి, ఏముంది అట్లా? ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగొద్దని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వచ్చే అవకాశం ఉంది, వస్తారు. మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్న. ఇది సబ్జెక్ట్, ఇది అయిపోయింది. ఇక అయినా నాకు అర్థం కాలేదు, ప్రభుత్వాన్ని పడగొడతామని ఇదేమన్నా మీరు మేడిగడ్డ సంఘం పిల్లరా? పడగొట్టడానికి ఇదేమన్నా ప్రభుత్వం పడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ స్తంభం, డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీలతోటి మేడిగడ్డ స్తంభం, మన స్తంభం ఏది? అరి ఏ బ్రిడ్జ్ పిల్లర్? అదే మేడిగడ్డ పిల్లర్. మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా? మరి కాంగ్రెస్ పార్టీ అంటే మ్యారేజ్, అదే మ్యారేజ్ పిల్లర్ అనుకుంటున్నా? ఏమనుకుంటున్నారు మీరు? అంత అట్లా కాదు కదా. కల్తీ సిమెంట్లతో బ్రిడ్జిలు కట్టి మీరు, అదంటే పడిపోతుంది. కల్తీ సిమెంట్లతో కట్టిరు కాబట్టి ఇది కల్తీ కాదు, ఇది ప్యూర్ 135 ఇయర్స్. 135దా? అది 135 ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది. కాబట్టి మీరు మా ముందు మా మీద కౌంటర్ వేసేటప్పుడు, మా మీద మాట్లాడేటప్పుడు
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే కొంత మీకు కొంత ఉపయోగపడుతుంది. అది మీకు ఇచ్చే ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే సలహా. ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతిలో, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్ గ్రీన్ అంటే గ్రీన్, ఇదేమి అసెంబ్లీ ఇదేమన్నా, అది అసెంబ్లీ నడిచింది. ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటే స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి సరే చిట్టి రాసిపోతే రెడ్ రెడ్ లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది. అడిగి నడవదు కదా ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు, అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు. అదంతా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో. ఈ ఆయుధానికి గుర్రాలు అక్కర్లేదు, ఏమి పోస్టులు అవసరం లేదు. దీనికి ఆయుధం ఆయుధమే, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో, నేను ఒక ఆయుధాన్ని ఒక వెపన్. నేను నాకు ఎలాంటి పోస్టులు లేవు. మీకు పోస్టులు ఉంటేనే ఇప్పుడు జగ్గారెడ్డిని నేను జగ్గారెడ్డి అంటారు, కేటీఆర్ ఏమంటారు కేసీఆర్ కొడుకు అంటారు, హరీష్ రావు ఏమంటారు మేనల్లుడు అంటారు, కవితని కేసీఆర్ పెట్టే అది కరెక్టే, వాళ్ళ బిడ్డలే కొడుకులే. కానీ రాజకీయాలలో మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే కానీ మీరు లీడర్ కాలేకపోయారు. జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే జగ్గారెడ్డిగా నేను లీడర్గా ఎదిగిన ఈ రాష్ట్రంలో. ఏడన్నా రాష్ట్రం, రెండు రాష్ట్రాలు ఎక్కడన్నా పోదాం, హరీష్ రావు అంటే ఎక్కడ మినిస్టరా, లేకపోతే హరీష్ రావు కేసీఆర్ మేనల్లుడా, ఇట్లా అన్నాలి. జగ్గారెడ్డి అనగా అరే జగ్గారెడ్డి సంగారెడ్డి, దట్ ఈస్ బ్రాండ్. అది అంటే మేము కష్టపడి తయారు చేసుకున్న రాజకీయ జీవితం అది. ఎన్నో ఒడుకుదొడుకులతో కష్టాలతో కూడుకున్న రాజకీయంగా ఎదిగిన వాళ్ళం నేను. కాబట్టి మాకు పోస్టులు పెద్ద ఉంటే ఒక తీరు లేకపోతే ఒక తీరు కాదు. జనంలో మేము సర్వీస్ పరంగా మేము జగ్గారెడ్డి అనేది ఒక మేము మా కష్టంతో తెచ్చుకున్న ఈ యొక్క ఒక వ్యవస్థలో మేము పాపులర్ అయినాం మేము. కాబట్టి ఇది కూడా ప్రశాంత్ రెడ్డి గమనించుకోవాలి.